ఎలా మొదలైంది ఏంటి మాకు ఒకసారి మళ్ళీ లవ్ మ్యారేజ్ అని ఎవరు చెప్పారు మీకు? మేము ఏమీ ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పలేదు నేను. తెలుసుకున్నాను నేను రాగానే. చెప్పండి ఎలా స్టార్ట్ అయింది, ఎవరు చెప్తారు? ఇద్దరులో ఎవరు చెప్పినా మాకు ఓకే. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మీరే చెప్పండి. ఓకే, యాక్చువల్లీ తిను సీనియర్ అన్నమాట, ప్లస్ సింగర్ కాబట్టి ఆటోమేటిక్గా నేను ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం స్పెషల్ లుక్ ఉంటుంది కదా. తను సింగర్ అట్లా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చేసేవాడు. నేను అక్కడక్కడ ప్రోగ్రామ్స్ అవి చేయడం, తను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయడము, తర్వాత నేను తన నాకు ఫ్రెండ్ అట్లా వెళ్ళడము, ఫ్రెండ్లీగా అట్లా ఇద్దరం కలిసి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి తనతో పాటు అట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి వాటికి వీటికి వెళ్ళడము. ఆ ఫ్రెండ్షిప్ కాస్త అలా అలా అలా. ఎవరు ఎవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఆబ్వియస్లీ అబ్బాయిలే అమ్మాయిలకి చేస్తారు కదా. విషయంలో కూడా అదే జరిగింది. యాక్చువల్గా మేము అంటే ఈ యాక్టివిటీస్లో నేను ఫస్ట్ టైం తనని ఒక సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంది కదా, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక కాలేజ్ ఫేర్వెల్ డే జరుగుతుంది. ఆ ఫేర్వెల్ డేకి నా టీంతో నేను పోయినాను, వాళ్ళు ఆమె కూడా కొరియోగ్రాఫ్ చేసిన ఆ టీంతో ఉంది, వచ్చింది. స్టేజ్ మీద ఫస్ట్ టైం చూసినాను నేను తనని. ఇక స్టేజ్ మీద చూసిన ఫస్ట్ టైం ఫ్లాట్ అనమాట, ఫిక్స్ అయిపోయాను మైండ్లో. ఇక అట్లా తర్వాత మాట కలిపటం ఆ రోజుల్లోనే నేను వెళ్ళి మాట్లాడాను. నేను జనరల్గా సహజంగా ఎవరితో ఎక్కువ మాట్లాడను, కానీ తనను చూస్తే మాట్లాడకపోతే వెళ్ళిపోద్దేమని అనిపించింది, అందుకే వెళ్ళి మాట్లాడేసినాను. ఫస్ట్ టైం 2002లోనే ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని మరి మీతో ఫోటో దిగుతాను, ఫోటో దిగినాం కలిసి మేము. మీరేం అనలేదా అంత జరుగుతుంటే? యాక్చువల్లీ అంతకుముందు నేను తిను పాడిన ఒక్క సాంగ్ విన్నాను మదర్. ఓకే ఓకే, అసలు అబ్బాయి ఎంత బాగా పాడుతున్నారు. ఓకే, అందులో ఫీల్ సాంగ్ మదర్ మీద అనేసరికి అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. తర్వాత ఓకే నేను కూడా ఫోటో దిగే అంత ఆ టైప్ పర్సనే కదా, దిగుదానులే అనుకుంది. ఓకే, ఇంకా అందులోనూ 2-3 times మాట్లాడంగానే అంటే సహజంగా అబ్బాయి వచ్చి ఫోటో అడిగితే అంటే మీకు తెలుసు, బట్ ఏంటంటే అబ్బాయి వచ్చి ఫోటో అడిగితే కొంచెం భయపడ్డా. అంత 1 week ముందు మేము పరిచయం, జస్ట్ దానికంటే ఫోటో కంటే 1 week ముందు పరిచయం. ఆ పరిచయం తోటి మేము కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడడము, సాంగ్స్ గురించి నేను తనతో మాట్లాడడము, లేకపోతే మీరు ఎక్కడ డాన్స్ చేసిన అట్లా ఆ టైం మాట్లాడడం అట్లా జరిగింది. ఆ మాట్లాడే క్రమంలో ఇద్దరం ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నాం కాబట్టి మనం ఒక స్నాప్ దిగుదామంటే ఓకే. మీరు అనుకున్నారా ఆవిడ ఫోటో దిగుదామని అనగానే ఓకే చెప్పేస్తారని? అనదు అంటే నాట్ ఓకే అనే అనగానే కాన్ఫిడెంట్ ఓకే ఆ రకంగా వెళ్ళడం వల్ల మేబీ అది అక్కడ ఓకే. కొంచెం కళాకారులం కదా, కళ్ళల్లో ఏ మనిషి ఏమనుకుంటున్నాడు ఈజీగానే చెప్పేయగలరు అంటారా. సో అలా కనెక్ట్ అయింది అనమాట. సో అంటే లవ్ చేసుకున్న ఎన్ని ఇయర్స్ తర్వాత? అంటే అప్పటికప్పుడు స్పాట్ గా ఏం చెప్పలేదు, కొన్నాళ్ళ స్నేహము, కొంత కలయిక. ఇద్దరికి తెలుసు అనుకుంటా బహుశా, మీరు ఆయన ఇష్టపడుతున్నారని ఆయన మిమ్మల్ని ఇష్టపడుతున్నారని తెలుసు, ఇంటర్నల్ గా తెలుసు, బయటపడలేదు. అట్లా కొంతకాలము స్నేహము, కొన్ని అట్లా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయటం. ఆబ్వియస్లీ ఏంటంటే తనది మగునారే నాది మగునారే, అప్పుడు మహబూనార్ ఇప్పుడు వేరే అయింది అనుకోండి. ఇద్దరిది మహబూనార్ జిల్లా అనేసరికి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది కాబట్టి అలా కొంతకాలం నడిచింది. కొంతకాలం నడిచిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 10 years లవ్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఒక 2 years 1 year 2 years చేసుకున్నాము. 2 years కలిసి అలా తిరగటం, అంటే తిరగటం అంటే పార్కుల్లోకి పబ్లోకి అలా కాదు, ఈ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో సోషల్ అవేర్నెస్, కొన్ని కార్యక్రమాలు అక్కడిక్కడ వెళ్ళటం తప్ప ఇంకో రకంగా కాదు. అట్లా వెళ్తూనే మా ఫ్రెండ్షిప్, మా ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ అన్ని, తన గురించి నాకు, నా గురించి తనకి, అన్ని విషయాలు ఇట్లా షేర్ చేస్తూ ఓకే మ్యాచ్ బాగుంది, లైఫ్ ఇట్లా ఉంటే బాగుంటుందని తనకు అనిపించినప్పుడు నాకు అనిపించినప్పుడు ఇంకెందుకు ఆలస్యం చేయటం అని నేనే ప్రపోజ్ చేసినాను. యాక్చువల్గా చేసిన 1 నిమిషానికి యాక్సెప్ట్ చేసింది. సో మీరు ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు ప్రపోజ్ చేస్తారని అనుకుంటూ ఉన్నట్టున్నారు. అలా జరిగిపోయింది స్వీట్గా. అంటే దాంట్లో అంటే ఫెయిల్యూర్ అనే ఆప్షన్ నాకు అనిపించలేదు. సినిమాల్లో చూపించినట్టుగా చెప్పిన తర్వాత మళ్ళీ ఆలోచించి చెప్తాను ఇలాంటివి ఏం లేకుండా. మే 5th యాక్చువల్గా నేను ప్రపోజ్ చేసిందే. నాకు అది బాగా గుర్తున్న డే, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను నేను, చాలా హ్యాపీ. నేను ఆ రోజు మాత్రం గుర్తుపెట్టుకునే రోజులలో నాకు May 5th ఒక రోజు అనమాట. వెరీ నైస్ అండి. సో అలా మీ ఇద్దరు అంటే మీరు బిఫోర్ మ్యారేజ్ లవ్ చేసుకున్న, ఫ్రెండ్షిప్ చేసుకున్న ఆ రోజుల్లో మీరు May 5th అనేది చాలా ఇష్టమైన రోజు అంటున్నారు. అలాంటి రోజు ఇంకేదైనా ఉందా ఇద్దరికి? మా పెళ్లి రోజు.